నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ నగర్ లో జరుగుతున్న రౌడీజం పై అసలు బాధితురాలు ఉదారాన్ని నోరు విప్పారు. ఎమ్మెల్యే కోటరెడ్డి గిరిధరెడ్డి, ఆయన సోదరుడు గిరిధరెడ్డి, స్థానిక నేత రాజశేఖరే తమకు అండగా ఉన్నారని, ఎవో ఏ నేతలు తమకు అండగా లేరని, తాము వైఎస్ఆర్ నగర్ లో నివాసం ఉన్నామంటే వారే కారణమని, టీడీపీ వారు ఎవరో కూడా తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు, రాజకీయాలకు తమకు సంబంధం లేదని, కేవలం ఎమ్మెల్యే ఆయన సోదరుడు అండదండలతోనే ఇక్కడ జీవిస్తున్నామని పేర్కొన్నారు. నా పేరు సుధారాణి సార్. ఇక్కడ నాకు కక్కు భ్రమరామ చనిపోయిందని నాకు ఇచ్చారు. ఇచ్చిన దానికి ఈ ప్రభావతి, మోహను, రామకృష్ణ వాళ్ళు రౌడీజం చేసి లోపలికి వచ్చి దౌర్జన్యం చేసి, ఆడవాళ్ళని అనుకోకుండా, పెద్ద ఆవిడ అనుకోకుండా, ముసలాం అనుకోకుండా, వాళ్ళు వాళ్ళ ఇష్టపహారం 10 మంది రౌడీని తీసుకొచ్చుకొని దౌర్జన్యం చేశారు. నాకు గిరణ్కి వందనాలు, ఎమ్మెల్యే గారికి వందనాలు, రాజశేఖరన్నకి వందనాలు. నాకు చదువు లేదు, నాకు అసలు నాకేం రావు, కానీ ఇల్లు గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి నేను ఉంటుంటే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మీరు మా ఎమ్మెల్యే సారే నాకు న్యాయం చేశారు. నిన్న కూడా అక్కడ 10 మందిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నాకు ఇదే చెప్పాడు, నీకు న్యాయం చేస్తాము, నిన్ను ఇట్లా ఆడవాళ్ళని ఇట్లా చేసిన వాళ్ళు కూడా శిక్షిస్తానని చెప్పాడు. పొద్దున వాళ్ళు వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు, వాళ్ళు ఎవరేందుకు కూడా నాకు తెలియదు. వాళ్ళ ముందు కూడా నేను మా ఎమ్మెల్యే గారు నాకు న్యాయం చేశాడు, ఆడ ఉండమని చెప్పాను కాబట్టి నేను ఉన్నాను. నేను అంతవరకు నేను ఇంకేం మాట్లాడలేదు, నాకు రావు, మాకు న్యాయం చేయండి. మమ్మల్ని, మా పిల్లల్ని, మా తమ్ముళ్ళని, మమ్మల్ని అందరినీ ఇక్కడ మమ్మల్ని ఉండేటట్టు చూడమని ఎమ్మెల్యే గారికి, రాజశేఖర్ అన్నకి, మా గిరన్నకి, వాళ్ళకందరికీ నా వందనాలు. శ్రీ రామకృష్ణ అన్న గారికి నాకు తొందరగా పేర్లు రావు, ఇప్పుడు చెప్పి నేను మళ్ళీ కూడా చెప్పాలన్నా కానీ నాకు రావయ్యి. మీరందరూ మీరు ఉన్నారు కాబట్టి నేను ఉండగలుగుతున్నాను, ఉంటున్నాను. మా రాజశేఖర్ అన్నకి వందనాలు, గిరన్నకు మటుకు మరీ మరీ వందనాలు. ఇక్కడ పెద్ద అని ముసలామని మమ్మల్ని అందరినీ ఉండమన్నాడు కాబట్టి వచ్చిందాకా నాకు తెలియదు సార్. నాకు ఇదే మాట, వాళ్ళకి అదే మాట చెప్పాను, ఇదే మాట చెప్పాను. కానీ మా మీద చేయి చేసుకున్న వాళ్ళ మటుకు కఠినంగా శిక్ష తీసుకుంటా అన్నాడు, చెప్పాడు కూడా, ఆయన కూడా చెప్పాడు, చెప్పారు. శ్రీ రామకృష్ణ గారు కూడా చెప్పారు.